కేటీఆర్ లీగల్ నోటీస్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ రిప్లై ఇచ్చారు. నోటీసులో కేటీఆర్ చేసిన ఆరోపణలు తప్పన్నారు. వ్యక్తిగతంగా ఎవరిని దూషించాలనేది తన ఉద్దేశం కాదన్నారు. కేటీఆర్ విమర్శలకే సమాధానం చెప్పారని సంజయ్ బదులిచ్చారు. రాజకీయాల్లో పరస్పర విమర్శలు సహజమన్న సంజయ్ లీగల్ నోటీసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. తన పరువుకు భంగం కలిగించేలా కేటీఆరే కమెంట్లు చేశారని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా కేటీఆర్ పేరు వాడలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజమేనని కేటీఆరే ఒప్పుకున్నారని సంజయ్ గుర్తు చేశారు. తన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవి కావన్నారు. కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో తనకున్న వాక్ స్వాతంత్రం మేరకే మాట్లాడానని చెప్పారు. వారం రోజుల్లోగా కేటీఆర్ లీగల్ నోటీసులను వెనక్కి తీసుకోవాలని లేదంటే న్యాయపరంగా ముందుకు వెళ్తానని సంజయ్ స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ చిన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. చిన్నారెడ్డి, గతంలో కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులకు నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రిప్లై ఇచ్చారు. ఈ రిప్లైలో ప్రధానంగా కేటీఆర్ పైన మరింత దూకుడుగా అటాక్ చేశారని చెప్పాలి. కేటీఆర్ గతంలో తన పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని, తన పరువుకు భంగం కలిగించే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారంటూ లీగల్ నోటీసు పంపించడంతో తాను ఎక్కడ కేటీఆర్ పేరును ఉచ్చరించలేదు, కేటీఆర్ పేరు తాను పలకలేదంటూ కూడా బండి సంజయ్ తన నోటీసుల్లో పలుకున్నాను. తాను ఎవరి పరువుకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయలేదంటూ కూడా ఆయన తెలిపారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ స్వయంగా వ్యాఖ్యానించారని, ఆ విషయాన్ని నేను ఉటంకించానంటూ బండి సంజయ్ తన రిప్లైలో పేర్కొన్నారు. మరోవైపు తనను ఉద్దేశపూర్వకంగా తన పేరు పెట్టి తనకు రాదని, తనకు గ్రూప్ వన్ అభ్యర్థుల తరఫున ప్రభుత్వంతో చర్చలకు పంపిస్తే ఏం ఫలితం ఉంటుందంటూ తనపైనే కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, కేంద్ర మంత్రిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనపైన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా బండి సంజయ్ తన రిప్లైలో పేర్కొన్నారు. వారం రోజుల్లోగా వారు ఇచ్చిన లీగల్ నోటీస్ ఏదైతుందో తాను వెనక్కి తీసుకోవాలి, లేదంటే తాను కూడా లీగల్ గా ముందుకు వెళ్తానని చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా కేటీఆర్ కు కౌంటర్ గా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో గ్రూప్ వన్ అభ్యర్థులకు సంబంధించిన ర్యాలీలో బండి సంజయ్కి వ్యతిరేకంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని అనంతరం కౌంటర్ గా బండి సంజయ్ సైతం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించలే కావని, ఎవరి పేరును తాను చెప్పలేదంటూ కూడా నోటీసులో ఆయన పేర్కొన్న పరిస్థితి. మొత్తానికి అటు కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులకు బండి సంజయ్ కూడా తన అడ్వకేట్ ద్వారా రిప్లై ఇచ్చారు. వారం రోజుల్లోపు రిప్లై తనకు లీగల్ నోటీసులను ఉపసంహరించుకోకపోతే తాను కూడా లీగల్ నోటీసులు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఈ రాజకీయం ఇద్దరు నేతల మధ్య ఏ స్థాయికి వెళ్తుందని రేపు చూడాలి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ చిన్నారెడ్డి.